హరి ఓం సర్వేభ్యం నమో నమః. ఈరోజు మనం చాలా చాలా బైబిల్ రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. మీరందరూ అనుకుంటున్నట్టుగా కొత్త నిబంధనలోని నాలుగు గాస్పెల్స్ లేదా సువార్తలు మార్కు, మాథ్యూ, జాన్, లూక్ ఇవే బైబిల్ మొత్తానికి కూడా ఫౌండేషన్. పాత నిబంధనలో మనకి యేసు అసలు ఎక్కడా కనిపించడు. కాబట్టి పాస్టర్లు కూడా పాత నిబంధనను కాస్త పక్కన పెట్టేసి కొత్త నిబంధనలోని ఈ నాలుగు సువార్తలు తీసుకొని వాళ్ళు అరిగిపోయేటట్టు ఈ రికార్డు తిరిగి తిరిగి ప్లే చేస్తూ ఉంటారు. ఇందులో కూడా పూర్తిగా చెప్పకుండా కొన్ని కొన్ని సెలెక్టివ్ వచనాలను మాత్రమే కోట్ చేస్తూ యేసు గురించి ఉపన్యాసాలు దంచుకొడుతూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ నాలుగు సువార్తలు రాసిన వాళ్లకు ఈ నలుగురు పేర్లకు సంబంధం లేదు. జాను, లూకు, మాథ్యూ, మార్కు వీళ్ళందరూ కూడా యేసు యొక్క శిష్యుల పేర్లు. అంతే, అంతవరకే ఈ నాలుగు సువార్తలకు మరియు యేసు యొక్క శిష్యులకు సంబంధం. అంతేకాని ఈ సువార్తలు యేసు యొక్క శిష్యులు రాయలేదు, యేసు యొక్క శిష్యులు చెప్పలేదు. మరి ఇవి ఎవరు రాశారు, దీనికి ఆధారాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో నేను మీకు విపులంగా వివరించబోతూ ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా మీకు ఈ నాలుగు సువార్తల యొక్క ఇంట్రడక్షన్ని కనుక గమనిస్తే ఇంట్రడక్షన్లో స్పష్టంగా ఈ నాలుగు సువార్తలను ఆయా పేర్లు గల యేసయ్య శిష్యులు రాసినట్టుగా మీకు పేర్కొంటారు. ఇక్కడ మీరు ఈ లూక్లో చూస్తే లూక్ గివ్స్ ద ఫుల్లెస్ట్ అకౌంట్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ అని చెప్పేసి రాసేసారు. అంటే ఈ లూక్ సువార్త లేదా లూకా సువార్త పూర్తిగా యేసయ్య శిష్యుడైన లూకా చెప్పినట్టుగా మా ఇది చదివిన వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా మాథ్యూ ఫోకసెస్ ఆన్ క్రైస్ట్ 3 ఇయర్ మినిస్ట్రీ అండ్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ అని రాస్తారు. అంటే ఈ సువార్తను కూడా మత్తయి రాసినట్టే అనుకుంటారు. యేసయ్య యొక్క నలుగురు శిష్యులు తాము తమ కళ్ళతో చూసినది, విన్నది మరియు యేసయ్య చెప్పినటువంటివి వాళ్ళు విని చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నటువంటి విషయాలను తరువాత ఇలా గ్రంథాలుగా రాశారని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. ఈ నలుగురు ఎవరు అని మనం పాస్టర్లని మరియు చారిత్రక పరిశోధకులను ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే ఈ మాథ్యూ లేదా మత్తయి అనే వ్యక్తి స్వయంగా యేసు యొక్క శిష్యుడు. తరువాత జాన్ ఎవరు అంటే జాన్ ద ఎవాంజలిస్ట్, జాన్ ద బ్యాప్టిస్టు, జాన్ ద ఎవాంజలిస్టు మరియు జాన్ బిలవ్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ముగ్గురు మూడు డిఫరెంట్ జాన్స్. ఈ జాన్ ద ఎవాంజలిస్టు ఇంకొక జాన్ అయితే జాన్ మార్క్ యొక్క సహచరుడు ఈ మార్క్. తర్వాత లూక్ వచ్చి లూక్ కూడా ఇంకొక ఎవాంజలిస్టు మరియు పౌలు యొక్క శిష్యుడు అన్నమాట. ఇలా ఈ నలుగురు సువార్తలు రాసినట్టు అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం, ఇది పూర్తిగా తప్పు. ఈ చరిత్రలోని ఈ నలుగురు పాత్రలకు మరియు ఈ నాలుగు సువార్తలకు అసలు సంబంధం లేదు. దీనికి మొట్టమొదటి ఆధారం మనకి ఈ నాలుగు సువార్తలకు సంబంధించినటువంటి ప్రాచీన రాత ప్రతుల్లో లభిస్తాయి. ఈ నాలుగు ప్రాచీన రాత ప్రతుల్ని మీరు జస్ట్ ఊర్నేలా ఒకసారి పరిశీలిస్తే చాలు ఇదంతా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఈ బైబిల్లో కనుక చూసినట్లయితే ఈ బైబిల్లో లూకా సువార్త అనే ఒక టైటిల్తో సువార్త ప్రారంభమవుతుంది. ఈ లూకా చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో రాయబడుతుంది. కానీ మీరు ఒరిజినల్ రాత ప్రతులను కనుక పరిశీలించినట్లయితే లూకా సువార్తను చూస్తే ఆ సువార్తకి లూకా అనే టైటిల్ ఉండదు. మరియు దీని యొక్క రచయిత సువార్త అని ఇంట్రడక్షన్లో కానీ మొత్తం ఆ సువార్తలో కానీ ఎక్కడా ఉండదు. కేవలం ఒక రాత ప్రతి అందులో లూకా సువార్తలో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే ఉంటాయి. దీని రచయిత ఎవరు, దీన్ని ఎవరు రాశారు, తలా తోక ఏమీ ఉండదు. సరే, ఇంతకీ అసలు వీటి యొక్క ఆథర్స్ ఎవరు అని కాస్త పరిశోధన చేసిన వాళ్ళకి ఇవి అనానిమస్గా ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు చూసి లేదా అంతకుముందు కేవలం వచనాల రూపంలో వస్తూ ఉన్నటువంటి విషయాలను కేవలం ఒక నోట్స్ లాగా నోట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అలా ఈ నోట్స్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తులు తమ పేర్లను మెన్షన్ చేసుకోవడం జరగలేదు. ఇంకా ఆ సువార్తలో ఇదో ఈ సువార్త నేను ఇప్పుడు పలానా వ్యక్తి దగ్గర నుంచి విన్నానని కానీ లేదా పలానా వ్యక్తి ఇచ్చినటువంటి కొన్ని పుస్తకాల్లోంచి ఈ సువార్త కాపీ చేశానని కానీ తమ యొక్క వివరాలను ఎక్కడా మెన్షన్ చేసుకోలేదు. దరిదాపు ఒక 500 సంవత్సరాల క్రితం కూడా చాలామంది ఫాదరీలకు మరియు పాస్టర్లకు అందరికీ ఈ నాలుగు సువార్తల యొక్క రచయితలు ఎవరు అనేది తెలియకుండా మిస్టరీగానే ఉండేది.
కేవలం ఆ సువార్తలను చెప్పుకుంటూ తమ జీవితం వెళ్ళబుచ్చారు. కానీ కానీ తరువాత ఈ సువార్తలకి కాస్త క్రెడిబిలిటీ ఇవ్వడానికి, ఈ సువార్తలు అథెంటిక్గా నిరూపించుకోవడానికి యేసు యొక్క నలుగురు శిష్యుల పేర్లను ఈ నాలుగు సువార్తలకి అంటగట్టి వీటికి కాస్త క్రెడిబిలిటీ మరియు విశ్వసనీయత పెంచారన్నమాట. అందుకోసం ఇలా వీళ్ళు ఈ జాను, లూకు, మార్కు ఇటువంటి పేర్లను వాడుకున్నారు. చాలా వరకు ఈ నాలుగు సువార్తలు గ్రీకు మరియు అరమేనిక్ వంటి భాషల్లో రాయబడ్డాయి. కానీ తమాష ఏమిటంటే అప్పట్లో యేసు యొక్క శిష్యులకి ఎవరికీ కూడా చదవడం రాయడం అనేది చాలా వరకు రాదు. చదవడం రాయడం అనేది ఒక 100 మందిలో 2-3 మాత్రమే వచ్చి ఉండేవి ఆ పురాతన రోజుల్లో. ఇది మనం 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడంటే అందరూ చదవడం రాయగలుగుతున్నారు. కానీ అప్పట్లో చదవడం రాయడం అనేది ఒక చాలా గొప్ప స్కిల్, గొప్ప కళ, అది కేవలం కొద్ది మందికి మాత్రమే వచ్చుండేది. అలా చదువుకున్న వాళ్ళు కేవలం సిటీలో మాత్రమే నివసించేవాళ్ళు. యేసయ్య జీవించినటువంటి ఆ చిన్న చిన్న ఊరు పేరు లేని గ్రామాల్లో ఇలా రాయడం చదవడం వచ్చినటువంటి వాళ్ళు, మరియు అప్పట్లో పేపర్ అనేది లేదా పపైరస్ మీద రాసేవాళ్ళు. అటువంటి పపైరస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అవి రాసేవాళ్ళని స్క్రైబ్స్ అనేవాళ్ళు. ఈ స్క్రైబ్స్ చాలా చాలా ఎక్కువ జీతం ఇచ్చి వాటి చేత పని చేయించుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉండేవాళ్ళు కాదు. అసలు యేసయ్య శిష్యులందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు మరియు చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఇలా చదవడం రాయడం అనేది ఒక కళ మాత్రమే. మనకి దీనికి ఆధారం బైబిల్లోనే లభిస్తుంది. మత్తయి 4:18 మీరు చూస్తే యేసయ్య శిష్యులందరూ కూడా చేపలు పట్టుకునే వాళ్ళని రాస్తుంది. అంతేకాకుండా యాక్ట్స్ 4:13 కనుక చూస్తే యేసయ్య శిష్యులైనటువంటి పీటర్ మరియు జాన్ వాళ్ళు ఇద్దరూ కూడా చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు, అన్లెటర్డ్ అండ్ అన్ఇన్స్ట్రక్టెడ్ మెన్ అని స్పష్టంగా రాస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కాలేదా, యేసయ్య శిష్యులు అందరూ కూడా వేలిముద్రగాళ్ళే, మరి వాళ్ళు ఈ నాలుగు సువార్తలు రాయడం ఏమిటి? చదవడం రాయడం వస్తే ఇలా పుస్తకాలు రాయలేరు. పుస్తకాలు రాయడం అనేది చాలా గొప్ప కళ. చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్యులైన యేసయ్య శిష్యులు ఇటువంటి గొప్ప గొప్ప సువార్తలు లాంటి లిటరరీ వర్క్ను ప్రొడ్యూస్ చేశారు అంటే ఎవరూ కూడా నమ్మరు. చారిత్రక పరిశోధకులందరూ కూడా మూకుమ్మడిగా నిర్ధారించింది ఏమిటి అంటే ఈ నాలుగు సువార్తల్లో ఏ సువార్తను కూడా యేసయ్య శిష్యులు రాయలేదు. సరే, ఇంతకీ ఎవరు రాశారయ్యా అంటే కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి బాగా చదువుకున్న, ఇంకా బాగా తెలివైనటువంటి స్క్రైబ్స్, అంటే పుస్తకాలు రాసేవాళ్ళు. ఇలా ఈ క్రైస్తవ మతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చి బాగా పాపులర్ అయిన తరువాత కొంతమంది పాస్టర్లు మరియు ఫాదరీలు ఇలా వాళ్ళు రోజు తమ యొక్క చర్చిల్లో కథలు కథలుగా చెప్తున్నటువంటి ఈ కథల యొక్క విషయాలను వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఆ విషయాలను ఈ స్క్రైబ్స్ని పెట్టి రికార్డింగ్ చేయించారంటే అలా రాయించారు. అలా రాయించినటువంటి కాపీలు ఇంకొంత దూరం ట్రావెల్ చేసి ఇంకొంతమంది వాటిని కాపీ చేసుకున్నారు. అలా అలా ఈ సువార్తలు తయారయ్యాయి. వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి రచయిత కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి సోర్స్ కానీ లేవు. అలా ఒకరు తర్వాత ఒకరు తాము ఏదో చెప్పుకున్నటువంటి కథలను ఇలా రికార్డ్ చేశారంతే. దీనికి ఆధారం మనకి గాస్పల్ ఆఫ్ మాథ్యూలో దొరుకుతుంది. గాస్పల్ ఆఫ్ మాథ్యూలో మీరు కనుక చూసినట్లయితే యేసయ్య శిష్యులను ఆ గాస్పల్ ఆఫ్ మాథ్యూలో దే, హీ అని రెఫర్ చేస్తారు. అంటే యేసయ్య శిష్యులను వారు అని చెప్పి రెఫర్ చేస్తారు. ఈ మత్తయి యేసయ్య శిష్యుడే కదా, అప్పుడు నిజంగానే మత్తయి కనుక ఈ సువార్త రాసినట్లయితే ఏమని రెఫర్ చేయాలి? మమ్మల్ని, నన్ను అని రెఫర్ చేయాలి. మాకు యేసయ్య ఇలా చెప్పాడని రాయాలి. యేసయ్య ఆయన శిష్యులకు ఇలా చెప్పాడు, వారికి ఇలా చెప్పాడు అని రాస్తున్నారు అంటే రాసిన వ్యక్తి యేసయ్య యొక్క శిష్యుడు కాదు అని తెలిసిపోతుంది. యేసయ్య శిష్యుడు కాదు అంటే ఇంకా ఎవరు రాశారు? ఊరు పేరు లేని వాళ్ళు ఎవరో రాశారని దాని అర్థం. అది కూడా పాస్టర్లు డబ్బులించి ఈ గాస్పెల్స్ని రాయించుకున్నారని అర్థం. జాన్ సువార్తను కనుక మీరు పరిశీలిస్తే జాన్ సువార్తలో ఏం రాస్తాడు? డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ అంటాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? ఆ సువార్తలో అక్కడ జీసస్ ప్రేమించింది ఎవరిని? జాన్నే కదా. యేసయ్య నన్ను ప్రేమించాడని రాసుకోకుండా ఆయన ఏమి రాసుకున్నాడు? డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ అంటే అదర్ పర్సన్లో చూపిస్తున్నాడు. అంటే రాసిన వ్యక్తి జాన్ కాదనే కదా దాని అర్థం. అంటే ఈ రాసే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఈ కథ ఎవరో ఒకరు రాయించారని అర్థం. గాస్పల్ ఆఫ్ జాన్లో మీరు 21:24 కనుక పరిశీలిస్తే ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ వాజ్ ఫాలోయింగ్ దెమ్
This is the disciple who is testifying to these things and has written them, and we know that his testimony is true అని ఉంటుంది. అంటే దీని ప్రకారం ఇక్కడ his అనే పదం వాడాడు. అంటే ఇది రాసింది ఆ ఒరిజినల్ జాన్ కాదు. ఈ నాలుగు సువార్తలకు మరి ఈ నాలుగు పేర్లు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు అంటే తరువాతి కాలంలో వీటికి క్రెడిబిలిటీ పెంచడానికి ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా కొంతమంది ఈ పేర్లను అతికించారు. ఈ నాలుగు సువార్తలు ఎప్పుడు రాయబడ్డాయి అనే మీరు కనుక పరిశీలిస్తే యేసయ్య చనిపోయినా దరిదాపు ఒక 50-60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సువార్త రాయబడింది అని చెప్తారా? మొట్టమొదటి సువార్త ఏదో కాదు మార్కు సువార్త, తరువాత లూకు జాను, తరువాత మత్తయి వంటి సువార్తలు రాయబడ్డాయి అని చెప్తున్నారు. ఈ సువార్తలు నిజానికి నాలుగు ఒకే సమయంలో రాయబడలేదు. దరిదాపు ఈ సువార్తలు పూర్తి చేయడానికి 300-400 సంవత్సరాలు పూర్తి టైం పట్టిందనమాట. మొదటి సువార్త యేసయ్య చనిపోయిన ఒక 40-50 సంవత్సరాల తర్వాత రాస్తే రెండవ సువార్త, మూడవ సువార్త అన్నీ పూర్తి చేసేదానికి 300 సంవత్సరాలు పట్టింది.